గుడ్ మార్నింగ్ సార్. ఉదయం నుంచి మీకోసం వెయిట్ చేస్తున్నాను సార్. ఏ అర్జెంటుగా ఎక్కడికి నేను వెళ్ళాలా? ఇక మీద నీకు కావాల్సినంత టైం ఉంటుంది, కూర్చో. థ్యాంక్ యూ సార్. నువ్వు చేసిన పనికి ఎంక్వైరీ కమిషన్కి సమాధానం చెప్పాల్సి ఉంటుంది, సిద్ధంగా ఉండు. ఎందుకయ్యా అంత తొందర? హోమ్ మినిస్టర్ చెప్పినా వినకుండా గంగమ్మని అరెస్ట్ చేయడానికి వెళ్ళావు. సార్ నా దగ్గర వారెంట్ ఉంది సార్. నువ్వు పబ్లిక్లో షూట్ చేసావు, అందువల్ల ఇద్దరు అమాయకులు చనిపోయారు. వాళ్ళు అమాయకులు కాదు సార్, వాళ్ళు రాయుడు మనుషులు. నువ్వు అది ప్రూవ్ చేయగలవా? సార్ నేను చాలామంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్లో షూట్ చేశాను. నాకు అమాయకులు ఎవరో క్రిమినల్స్ ఎవరో బాగా తెలుసు సార్. సౌండ్ పెంచకు. సారీ సార్. లంచం తీసుకొని నువ్వు రాయుడుకు పనిచేస్తున్నావని కంప్లైంట్ ఉంది, దానికి ఏం సమాధానం చెప్తావు? నేను అప్పుడే చెప్పాను, నువ్వు వినలేదు. ఏం చేస్తావు ఇప్పుడు? ఇరుక్కున్నావు. నాకు ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసి చూపిస్తాను. నో ఛాన్స్, నేను ఇప్పుడు ఏమీ చేయలేను. ఇట్స్ టూ లేట్. కమిటీలో చెప్పుకో, ముందు ఇందులో సంతకం పెట్టు. సార్ నాకు యూనిఫామ్ చాలా ఇంపార్టెంట్ సార్, అది లేకుండా నేను బతకలేను. సంతకం పెట్టి గన్ సరెండర్ చేసిపో. మీరు పోలీస్ వాళ్ళే కదా, ఓ పోలీస్ అధికారి ఇంట్లో చెక్ చేస్తున్నారే, ఇది మీకు న్యాయం అనిపిస్తోందా? ఆగండియ్యా, నేను చెప్తున్నాను కదా, ఆగండి. ఆగండియ్యా, ఆగండియ్యా, నేను చెప్తున్నాను కదా, ఆగండి. బాబు నా మాట విను బాబు, బాబు సార్ సార్ నా మాట వినండి సార్, నా మాట వినండి బాబు. బాబు మా అబ్బాయి ఇప్పుడు వచ్చేసాడు సార్. అయ్యయ్యో ఎందుక ఇవన్నీ తీస్తావు? ఏం చేయమంటారమ్మా, ఇది మా డ్యూటీ. సార్ మిమ్మల్ని సస్పెండ్ చేశారని తెలిసింది, కారణాలేంటి తెలుసుకోవచ్చా సార్? సార్ మీరు లంచం తీసుకున్నట్టు ఆరోపణ వచ్చింది, అది నిజమా? సమాధానం చెప్పండి సార్. మౌనంగా ఉంటే ఎలా? దీని వెనక మీరు ఎవరున్నారని అనుకుంటున్నారు సార్? సారీ మహేష్, ఏం చేయమంటావు, అంతా పై వాళ్ళ ఆర్డర్స్. ఇంకేం చూడాలి, ఇంకేం చూడాలి, నేనే చూపిస్తా, నేనే చూపిస్తా. చూడండి చూడండి, ఎన్నేళ్ళుగా మా అబ్బాయి సంపాదించింది ఇవేనయ్యా, చూడండి. మహేష్ మా డిపార్ట్మెంట్ వాడే కాదంటం లేదు, తప్పు చేసిన వాడు ఎవరైనా చట్టం దృష్టిలో ఒకటే. మా అబ్బాయి క్రిమినలే, డిపార్ట్మెంట్ లో లంచాలు ఇచ్చి సంపాదించింది, చూడండి అయ్యా, చూడండి. చూడు మహేష్ చూడు, నువ్వు సంపాదించినవి ఏమున్నాయో చూడటానికి వచ్చారు, నిన్నెవరూ నమ్మట్లేదు, ఎలా ప్రవర్తిస్తున్నారు చూడు మహేష్. భయపడేవాడిని కాదు, డబ్బు కోసం బ్రోకర్ పనిచేసే నీకు మర్యాద ఏంట్రా? నువ్వు అరవకు. భద్రయ్య ఏమైంది నీకు, ఎందుకలా అరుస్తావు? సార్ వాడిని బయటికి పోమనండి, బయటికి పోమనండి సార్. అందరూ ఒక్కటే నన్ను బెదిరిస్తున్నారా? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఏం పీకలు, పోరా. పోవయ్యా. సార్ ఇతను లేకుండా నేను వెళ్ళను సార్, నేను నా డ్యూటీ చేస్తున్నాను సార్. ముందు లంచాలు తీసుకోవడం ఆపు, తర్వాత డ్యూటీ గురించి మాట్లాడు. సిగ్గు లేదు నీకు? సార్ వీడిని తీసుకోపోకుండా ఇక్కడ నుంచి కదలను సార్. సీనియర్ ఆఫీసర్ నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాలే. వెళ్ళయ్యా, వెళ్ళండి అయ్యా, తీసుకెళ్ళండి. ఎందుకంత కోపం? నవ్వమంటారా?
నా ప్రాణాలను కూడా లెక్క చేయకుండా డిపార్ట్మెంట్ కోసం పనిచేశాను, కానీ ఈరోజు నన్ను కూడా నేరస్తు లిస్టులో చేర్చారు. చూపిస్తాను క్రిమినల్ అంటే ఏమిటో చూపిస్తాను. ఏమంటున్నావు సార్? ఇంతవరకు పోలీస్ యూనిఫామ్లో ఎన్కౌంటర్ పేరుతో ఎంతో మందిని ఏరిపారేశాను, కానీ అదే పనిని డబ్బులు తీసుకుని ఒక క్రిమినల్ కోసం చేస్తుంటే క్రైమ్ మార్కెట్లో నా వాల్యూ ఎంత ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. ఎందుకు తప్పుగా ఆలోచిస్తావు? నీకేమీ కాదు, వాళ్ళు కస్టడీయేగా అడిగారు, మనం కోర్టులో చూసుకుందాం. అంతవరకు నన్ను ఖైదీలే జైల్లో ఉండమంటారా? నేను అరెస్ట్ చేసి లోపలేసిన వాళ్లతో పాటు నేను ఉండాలంటారా? మరి ఇక వాళ్ళకి నాకు ఏమిటి సార్ తేడా? దిగులు పడకు, మనకున్న పవర్తో ఏం చేయగలమో అది చేద్దాం. ఏమిటి సార్ పవర్? ఇదే సార్ మన పవర్. ఇన్నేళ్ల నా సర్వీస్కి డిపార్ట్మెంట్ ఇచ్చిన బహుమానం. నమస్కారం మహేష్ గారు. ఎంత పెద్ద మనిషి అయినా ఏదో ఒక రోజు బొక్కలోకి రావాల్సిందే. కాకి యూనిఫామ్ వేసుకుని మాట్లాడావయ్యా, ఇప్పుడు నిన్ను కూడా మాతో కలిపేశారుగా. సార్ భూమి గుండ్రముగా నుండును. మహేష్ నీకు ఫోన్ వచ్చింది. మాట్లాడు. హలో, నేను నాగాని మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నావు మహేష్? కంగ్రాచ్యులేషన్స్, మొత్తానికి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అయిపోయావు, నాకు చాలా సంతోషంగా ఉంది. నీ తరఫు నేనే అందరికీ స్వీట్స్ పంచేశాను, తీసుకో. జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోతారని విన్నాను. నువ్వు కూడా జైలుకి వెళ్ళొచ్చావు, అక్కడ నీకు గొప్ప గొప్పవాళ్ళతో పరిచయాలు అయి ఉంటాయి. వాళ్ళ నాకు ఇంట్రడ్యూస్ చేసావంటే ఏదో నేను కొంచెం గిల్లుకుంటాను. ఏమయ్యా, నీ బాసు కొంచెం రికమెండ్ చేయవయ్యా. ఇలా చూడు మహేష్, నువ్వు జాక్పాట్ కొట్టావయ్యా, ఇక నీ గల్లాపెట్ట ఫుల్ అయిపోతుంది. నేనేమంత ఉన్నోండి కాదు, అప్పుడప్పుడు నన్ను కాస్త చూసుకోవయ్యా. సార్, ఏసీపీ గారు మీతో ఏదో మాట్లాడాలట, లైన్లో వెయిట్ చేస్తున్నారు సార్. నేను ఇంటికి వెళ్ళిపోయానని చెప్పు. ఎస్ సార్. ఇక మీద ఆయన ఫోన్ చేస్తే కనెక్షన్ ఇవ్వకు. ఓకే సార్. అంత అబద్ధమా? ఏంటయ్యా, మీ వాడు ఓవర్ నైట్ మారిపోయాడు? చూడు, నీలాంటి వాళ్ళు ఉన్నారు గనకనే నాలాంటి మంచి పోలీస్ ఆఫీసర్లకి చెడ్డ పేరు వస్తుంది. ఇక మీదైనా నాలా నిజాయితీగా పనిచేయండి.